हाय फ्रेंड्स, वेलकम टू आवर यूट्यूब चैनल स्मार्ट संगीत। ना पेर मुनस्वामी। सो फ्रेंड्स, इवाल्टी वीडियो द टुमारो वार ट्रैलर इपड़े तेलुगुलो चूसानु। ऑलरेडी मनकु वन मंथ बैक अमेज़न प्राइम लोने इंग्लिश वर्षन लो ट्रैलर अयिते रिलीज चेशारु। आ ट्रैलर की इप्पुडु रिलीज अयिन ट्रैलर अयिते चाला डिफरेंट उंदन्नमाट। तेलुगु, तमिल, हिंदी, इंग्लिश नालुगु लांग्वेज लो ट्रैलर अयिते रिलीज चेशारु। एवरैना चूडडं वल्ते चूसेयंडि। కిరాక్గా పిచ్చ క్యాక్గా ఉంది ట్రైలర్ మాత్రం, మార్వలెస్. ఈ ట్రైలర్ రివ్యూ చెప్పే ముందు మనకు ప్రభాస్ అండ్ పూజ యాక్టివ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ గురించి ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే, ఈ మూవీ జూన్ మంత్ లోపల మనకు షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ప్రస్తుతం హైదరాబాద్లో అయితే షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ జూన్ మంత్లో కంప్లీట్ అవ్వబోతుంది. అయితే మనకు ఈ మూవీకి సంబంధించిన ఇంకొక అప్డేట్ ఏంటంటే, జూలై 2nd వీక్లో రాధేశ్యామ్ టీజర్ అయితే రాబోతుందన్నమాట. వెయిట్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే మనం ద టుమారో వార్ ట్రైలర్ రివ్యూ అయితే చెప్పబోతున్నాం అన్నమాట. సో ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. ట్రైలర్ చూసా స్టార్టింగ్లో ఒక పెద్ద ఫోర్స్ అనమాట, ఆర్మీ ఫోర్స్ అనుకున్నామే, దగ్గర ఒక 1000 మంది దాకా ఉంటారు. వాళ్ళు ఒక వింత ప్రపంచానికి అయితే వెళ్ళబోతున్నారన్నమాట. అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి, వాళ్ళు వింత ప్రపంచం నుంచి మళ్ళీ వీళ్ళ ప్రపంచానికి వచ్చారా లేదా అనేది మూవీ స్టోరీ అనమాట. అక్కడ ఒక మిషన్ ఉంటుందన్నమాట, ఆ మిషన్ కంప్లీట్ చేసుకుని రావాలి వీళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ 2021, 2051లోకి ఫ్యూచర్ అంటే భవిష్యత్తులోకి వెళ్ళిపోతారనమాట వాళ్ళు. అక్కడ చిన్న డ్రాకులాలు, పెద్ద పెద్ద డ్రాకులాలు ఉంటాయన్నమాట, వేలల్లో ఉంటాయి. వీళ్ళు పోయిందే దగ్గర 700 మంది, అవి వేలల్లో ఉంటాయి, 5000, 10000 ఉంటాయి. మరి అలాంటి డ్రాకులాలు అంటే డ్రాకులు అంటాను, అది మీరు ట్రైలర్ చూస్తే తెలిసింది అది డ్రాకులలో లేకపోతే ఏంటో నాకు తెలియదు, అది క్లారిటీగా మీరే ఊహించుకోండి. వేలలో ఉంటాయి, మరి వాటిని చంపి ఆ మిషన్ కంప్లీట్ చేశారా లేదా ఈ హీరో టీం వాళ్ళు అనేది మూవీ స్టోరీ అనమాట. వీళ్ళు ఎందుకు అక్కడ వెళ్లాల్సి వచ్చింది, ఎందుకు ఈ మిషన్ కంప్లీట్ చేయాల్సి వచ్చింది అనేది ట్రైలర్ అయితే క్లియర్గా చెప్పలేదు. సో ఫ్రెండ్స్, ట్రైలర్ చూడండి, మీకు అర్థమవుతుంది. ట్రైలర్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ డ్రాకులలో వచ్చే సస్పెన్స్ హైప్ కానీ చాలా బాగుందన్నమాట. అయితే ఈ మూవీ మనకు ఫైనల్గా జూలై 2nd అమెజాన్ ప్రైమ్లో 4 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, రెడీగా ఉండండి. అదేవిధంగా ఆర్మీ ఆఫ్ ద డెడ్, ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయింది, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోలో మాత్రమే, కానీ తెలుగు, తమిళ్ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవ్వలేదు. ఈ మూవీ రిలీజ్ అయ్యింటే తెలుగులో చాలా బాగుండేది, కానీ బ్యాడ్ లక్ అనమాట, రిలీజ్ అవ్వలేదు. పర్లేదు, ఇప్పుడు మనకు ద టుమారో వార్ మూవీ అయితే రాబోతుంది జూలై 2nd. ఈ మూవీ అయితే చూశాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇదైతే అప్డేట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్ మళ్ళీ మేము ఉంటా. బాయ్.